ప్రజాక్షేత్రంలోకి జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పదిన సిద్దిపేటలో భారీ ప్రారంభోత్సవాలు రెండు వేల నాలుగు వందల అరవై డబుల్ ఇన్లా గేటెడ్ కమ్యూనిటీ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాలు అదే రోజు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం త్వరలో భద్రాద్రి జిల్లాకు సీతమ్మసాగర్కు శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయం రైతు బంధుపై రేపు ఉన్నత స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇకపై వరుసగా జిల్లాల బాట పట్టాలని నిర్ణయించారు ప్రతి జిల్లాలో తెలంగాణ భవన్ పూర్తయిన కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు ప్రారంభించి ఆయా జిల్లాల అధికారులతో నేతలతో మాట్లాడాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రతి జిల్లాలోనూ ఓ బహిరంగ సభ నిర్వహించి మాట్లాడాలని కూడా సీఎం నిర్ణయించారు ఈ నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం తొలుత సొంతగడ్డ సిద్దిపేటను ఈ పర్యటనకు ఎన్నుకున్నారు ఈ నెల పదవ తేదీన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు సిద్దిపేట నియోజకవర్గంలో అనేక ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నూట అరవై నాలుగు కోట్లతో సిద్దిపేట శివార్ నర్సాపూర్లో ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులు సదుపాయాలతో నిర్మించిన తొలి గేటెడ్ హౌసింగ్ రెండు వేల నాలుగు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తారు రైతు బంధుకు వేలాయే సాగు చేసినా చేయకపోయినా ఎకరానికి ఐదు వేలు ఖరీఫ్లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఎకరాలకు ఈ యాసంగిలో సాగు లక్ష్యం అరవై ఐదు లక్షల ఎకరాలు గతంలో మాదిరిగానే మొత్తం విస్తీర్ణానికి ఇచ్చే యోచన రైతు బంధుపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష యాసంగి సీజన్లో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది రెండు నెలల క్రితమే రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ పంటల సాగు ఊపందుకోకపోవడం బడ్జెట్ సర్దుగాటు కాకపోవడంతో బంధు పతకం అమలు జోలికి పోలేదు ఇప్పుడు యాసంగి సాగు జోరందుకుంటున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది రైతు బంధుకు ఏ మేరకు నిధులు అవసరం ఉంటాయి ఎంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది నిధుల సర్దుబాటు ఎలా అనే అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు వీలైనంత త్వరగా కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి ఐదు వేల చొప్పున డబ్బులు జమ చేసే సూచనలు కనిపిస్తున్నాయి పంచాయతీలకు ఫైబర్ నెట్ గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్యలకు చెక్ మూడు జిల్లాలు తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు అన్ని పంచాయతీ భవనాలకు చేరిన టీ ఫైబర్ త్వరలోనే పల్లెలకు డిజిటల్ రూప్ పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది ఈ మేరకు టీ ఫైబర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల భవనాలకు ఫైబర్ లైన్ వేయడం పూర్తయింది ప్రభుత్వ సూచన మేరకు గ్రామ పంచాయతీలు కూడా సొంత నిధులతో కంప్యూటర్లను సమకూర్చుకుంటున్నాయి త్వరలో తెలంగాణ గ్రామాలు డిజిటల్ రూపు సంతరించుకోనున్నాయి గర్భిణులకు లంచ్ బాక్స్ గర్భిణుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజన పథకం అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో లంచ్ బాక్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది వైద్య ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ శాఖల సంయుక్తంగా ఈ కార్యక్రమం అమలు చేయనుంది ఇప్పటికే ఈ కార్యక్రమం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైంది లంచ్ బాక్స్లో గుడ్డుతో పాటు పాలు ఆకుకూరలతో వండిన ఆహారాన్ని అందించనున్నారు సింగరేణి లా విభాగంలో పోస్టుల భర్తీకి ఆహ్వానం డిప్యూటీ లా ఆఫీసర్ డిప్యూటీ లా మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లా విభాగంలో రెండు డిప్యూటీ లా మేనేజర్ పోస్టులకు రెండు సీనియర్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది డిప్యూటీ లా మేనేజర్ పోస్టుకు ఎల్ఎల్బి బిఎల్ సిక్స్టీ పర్సెంట్ మార్కులతో అయ్యి ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థులు అర్హులుగా ఎల్ఎల్ఎం పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది ఐకార్ ర్యాంకింగ్స్లో జయశంకర్ వర్సిటీకి పదో స్థానం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పదో స్థానంలో నిలిచింది చివరి విడత కౌన్సిలింగ్లో ఫార్మసీ సీట్లన్నీ భర్తీ ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్లో బైపీసీ విద్యార్థులకు సంబంధించిన ఫార్మసీ ఫామ్ డి బయోటెక్నాలజీ కోర్సుల సీట్లన్నీ భర్తీ అయ్యాయి రైతుల ఆదాయం రెట్టింపులకు కృషి వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అగ్రిహబ్ ఫౌండేషన్తో పదకొండు వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం కుదుర్చుకుంది చెయ్యెత్తి ఓటింగ్ మేయర్ ఎన్నికల జరిగేదిలా పార్టీలు విప్ జారీ చేయొచ్చు పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువస్తే వారికే పీఠం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది ఎవరెవరు ఎన్నుకుంటారనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది నూట యాభై మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని రాజ్యసభ లోక్సభ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారు గ్రేటర్లో నలభై ఐదు మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు నూట యాభై కార్పొరేటర్లతో కలిపి మొత్తం నూట తొంభై ఐదు మంది మేయర్ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు వీరు మేయర్ను డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు జిహెచ్ఎంసి చట్టం మేరకు విధి విధానాలను ఇలా ఉంటాయి మూడు వారాల్లో బడిగంట తరగతి గదిలో ఇరవై మంది కూర్చునేలా ఏర్పాట్లు రాష్ట్రంలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది రెండు మూడు వారాల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ ఆ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది ప్రభుత్వం అనుమతినిస్తే తరగతులు ప్రారంభిస్తారు స్థానిక సంస్థల సహకారంతో స్కూళ్ళు తరగతి గదులను శానిటైజ్ చేయనున్నారు స్కూల్ ప్రారంభమైన తర్వాత విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా బెంచీలకు మధ్య దూరం పాటిస్తూ తరగతి గదిలో ఇరవై మంది ఉండేలా చూస్తున్నారు రేపటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో ఈ నెల ఏడు నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులను ప్రారంభించనున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు ఈ మేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని సూచించారు పూర్తిస్థాయి విద్యా క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఫార్మా కోర్సులకు భారీగా డిమాండ్ రాష్ట్రంలో ఫార్మా కోర్సులకు భారీగా డిమాండ్ ఏర్పడింది ఇంజనీరింగ్ కాలేజీలకు డిమాండ్ తగ్గుతుంటే ఫార్మసీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు లా కోర్సుల పరీక్ష ఫీజు గడువు ఇరవై రెండు ఓయూ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు సెంట్రల్ వర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేస్తలే శాంక్షన్ పోస్టులో ఎస్సీలకు పన్నెండు పాయింట్ మూడు నాలుగు శాతం ఎస్టీలకు ఆరు పాయింట్ ఒకటి శాతం ఓబీసీలకు పద్దెనిమిది పాయింట్ రెండు రెండు శాతమే కేటాయింపు వీటిలోనూ సగం పోస్టులు ఖాళీ ఉన్నాయి స్పెషల్ డ్రైవ్తో సరిచేయాలి ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యూనియన్లు అఫిలియేషన్లపై అయోమయం ఇంకా నాలుగు వందల యాభై ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వని ఇంటర్ బోర్డు ఏడు నెలలుగా నడుస్తున్న ప్రాసెస్ కాలేజీలో కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసెస్ పేరెంట్స్ స్టూడెంట్స్లో టెన్షన్ టెన్షన్ ఇంటర్ ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్పై అయోమయం కొనసాగుతుంది మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్లోని కాలేజీలపై సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటలేదు ఏడు నెలలుగా ఈ అఫిలియేషన్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది లోన్లిచ్చి వేధిస్తారు అప్లై చేసిన నిమిషాల్లోనే మనీ ట్రాన్స్ఫర్ తర్వాత రికవరీ కోసం ఏజెంట్ల బెదిరింపులు ఆన్లైన్ లోన్ షార్క్ యాప్ ట్రాప్లో యువత జాగ్రత్తగా ఉండాలని అవేర్నెస్ కలిగిస్తున్న పోలీసులు లోన్లు ఇచ్చే ఆన్లైన్ యాప్స్ తిప్పలు తెచ్చిపెడుతున్నాయి పర్సనల్ లోన్ ట్రాప్లోకి యువతను లాగి వారితో పాటు వారి ఫ్రెండ్స్ కొలీగ్స్ను రికవరీ కోసం వేధిస్తున్నాయి ఇలాంటి యాప్స్ను పోలీసులు లోన్ షార్క్గా గుర్తించారు ఆన్లైన్లో జరుగుతున్న షార్క్ దందాపై జనాలను అలర్ట్ చేస్తున్నారు ఇందుకోసం సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు ప్రజాస్వామ్య కొత్త సౌదానికి పదిన పునాదిరాయి పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని పదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు భూమి పూజ కార్యక్రమం పాత పార్లమెంట్ భవనం పక్కనే కొత్త భవనం నిర్మాణం తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల వ్యయంతో సకల వసతులతో నిర్మాణం ఓం బిర్లా భౌతిక శాస్త్రం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సిలబస్లో లేని ప్రశ్నలు భౌతిక శాస్త్రం పీజీ కోర్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నిర్వహించిన ఈ పరీక్షలు సిలబస్కు సంబంధం లేని ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు ఈ విషయంపై నిపుణులతో కమిటీ వేస్తున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు కరోనా వ్యాక్సిన్ కొనుట్ల మనమే టాప్ నూట అరవై కోట్ల డోసులు ముందస్తుగా బుకింగ్ వందలో ఒకరికి కరోనా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి రాష్ట్ర సర్కార్ జూలై నుంచి టెస్టుల సంఖ్య పెంచడంతో పాజిటివ్ రేట్ భారీగా తగ్గుతూ వస్తోంది గత వారంలో మూడు లక్షలకు పైగా టెస్టులు చేస్తే మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు కేసులు నమోదయ్యాయి అంటే వంద మంది టెస్ట్ చేయించుకుంటే అందులో ఒకరికి మాత్రమే పాజిటివ్ వస్తోంది కోవాక్సిన్ తీసుకున్న కరోనా ప్రయోగాత్మక వ్యాక్సిన్ వేయించుకున్న హర్యానా ఆరోగ్య మంత్రికి పాజిటివ్ మొదటి డోసు అందించిన రెండు వారాలకు అనిల్ విజ్కు ఇన్ఫెక్షన్ నిర్ధారణ యావత్ భారతదేశం హైదరాబాద్ చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తుంది ఈ తరుణంలో కోవాక్సిన్తో జరుగుతున్న మూడో దశ ప్రయోగ పరీక్షలు అపశృతి చోటు చేసుకుంది తొలి వాలంటరీగా మారి అంబాలా కాంటోన్మెంట్లో సివిల్ ఆసుపత్రిలో నవంబర్ ఇరవైనా కోవాక్సిన్ మొదటి డోసు వేసుకున్న హర్యానా ఆరోగ్య హోంశాఖల మంత్రి బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్కు రెండు వారాల తర్వాత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో ఆయన చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రిలో చేరారు మధ్యప్రదేశ్లో మార్చి ముప్పై ఒకటి వరకు ఒకటి ఎనిమిది తరగతులకు మూత కరోనా మహమ్మారి ప్రభావంతో మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కరోనా గతమైనట్టే మహమ్మారి అంతంపై కలలు కనొచ్చు డబ్ల్యూహెచ్ఓ కరోనాపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది మహమ్మారిపై ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ప్రపంచానికి ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇక కరోనా కథమైనట్టేనని దాని అంతంపై ప్రపంచం కరలు కనొచ్చని తెలిపింది చంద్రుడి మీద చైనా జెండా అమెరికా తర్వాత రెండో దేశం డ్రాగనే చందమామపై చైనా తన జెండా పాతింది అమెరికా తర్వాత మోన్ పై జెండా ఎగరవేసిన రెండో దేశంగా రికార్డ్ సృష్టించింది ప్రత్యేకంగా తయారు చేసిన చాంగీ ఫై స్పేస్ క్రాఫ్ట్ను ను పంపి ఈ ఘనత సాధించింది సెకండ్ వేవ్ మన చేతిలోనే రాష్ట్రంలో అదుపులోనే కరోనా వ్యాప్తి కొన్నాళ్ళుగా తగ్గుతున్న కొత్త కేసులు భారీగా తగ్గిపోయిన పాజిటివిటీ రేటు జాగ్రత్తలు పాటిస్తే తప్పనున్న ముప్పు